హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, 1500 డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు వనపర్తి జిల్లాలో 1500 డబల్ బెడ్రూమ్ ఇళ్లకు శాంక్షన్ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే నిన్న సోమవారం రోజైతే తెలపడం జరిగింది. సో కాబట్టి వనపర్తి జిల్లాలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకోవాలని ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. మనకు వనపర్తి నగరంలో చూసుకున్నట్లయితే 700 డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 800 డబల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మొత్తం మనకు వనపర్తి జిల్లాలో 1500 డబల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి ఎట్లాంటి ఫైర్ అవేల్ లేకుండానే వీళ్ళకైతే శాంక్షన్ చేస్తాము అని చెప్పేసి అయితే వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలపడం జరిగింది. సో ఇందులో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు రోడ్డు విస్తీర్ణంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే మొదట ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి అయితే తెలపడం జరిగింది. సో తర్వాత మిగిలిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వనపర్తి జిల్లా వాసులు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.